ఈ ఉదయకాలం మన వాక్య ధ్యాన నిమిత్తమై మనందరికీ బాగా పరిచయమైన ఒక భాగాన్ని మొట్టమొదటిగా చదువుతాను. మీరు జాగ్రత్తగా వినండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11:6 నేను చదువుతున్నాను, వినండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. అంటే దీని అర్థం ఏమిటి? మన విశ్వాసులు మనం చెప్పుకుంటే మనలో విశ్వాసం కనపడాలంట. విశ్వాసం నీలో లేకపోతే నువ్వు విశ్వాసం అని చెప్పుకోవడం వ్యర్థం అన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మనం నాలో విశ్వాసం ఉన్నది అని చెప్తే మనలో కనపడాల్సింది ఏంటి? బేసిక్గా ఒక విశ్వాసిలో కనపడాల్సిన విశ్వాసం ఏంటి? ఏ రకమైన విశ్వాసం కనపడాలనేది కూడా ఒక ప్రశ్నే. అందుకని ఈ ప్రశ్నకి జవాబిస్తూ ఈ మధ్యాహ్న సమయంలో పాత నిబంధనలో దేవుని యందు విశ్వాసం ఉంచి గొప్ప కార్యాలు చేసిన ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను. నేను ఎప్పుడైతే ఈ మాట అన్నానో మీలో కొంతమంది ఏమనుకున్నారంటే నేను అబ్రహాముని గురించి మాట్లాడతాను కాబోలు అని. లేదు, నేను అబ్రహాముని గురించి మాట్లాడదలంచలేదు. అఫ్ కోర్స్ అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అందులో అనుమానం ఏం లేదు. కానీ ఒకవేళ ఈ మధ్యాహ్నం విశ్వాస జీవితాన్ని గురించి నేను మాట్లాడదలచి అబ్రహాముని గురించి మాట్లాడితే మీరేమనుకుంటారంటే బైబిల్ మొత్తంలో దేవుని యందు విశ్వాసం ఉంచింది అబ్రహాం ఒక్కడే కాబోలు అని అనుకుంటారు. అది ప్రమాదం. అబ్రహాం ఒక్కడే దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. ఆ మాటకు వస్తే మనం చదువుకున్నటువంటి హెబ్రీ పత్రిక 11 చూసారా, దానికి ఒక శీర్షిక ఉంది. ఆ శీర్షిక ఏమంటారంటే విశ్వాస వీరుల జాబితా అని అంటారు. ద లిస్ట్ ఆఫ్ హీరోస్ ఆఫ్ ఫెయిత్ అనే మాట. విశ్వాస వీరుల జాబితా అంటే ఈ 11 ఎవరి ఎవరి పేర్లు అయితే రాయబడ్డాయో వాళ్ళందరూ విశ్వాస వీరులేనంట. విశ్వాసం ఉంచింది. కాకపోతే ఈ మధ్యాహ్నం ఇంకా ఆశ్చర్యకరమైన మాట ఏమిటనంటే ఈ 11 కూడా చెప్పబడని ఒక పేరు, పాత నిబంధన పేరు, ఒక వ్యక్తిని గురించి మీ ముందుకు తీసుకురావాలని, ఆ వ్యక్తి యొక్క విశ్వాస జీవితంలో నుండి మనం నేర్చుకోగలిగినటువంటి పాఠాలు ఏమిటో చూడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో గెస్ చేయగలిగారా? పాత నిబంధనలో ఈ మధ్యాహ్నం నేను మాట్లాడాలనుకున్న వ్యక్తి ఎవరంటే కాలేబు యొక్క విశ్వాస జీవితాన్ని కాసేపు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. గత రాత్రి నేను మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పా, మీకు గుర్తుందో లేదో. ఇశ్రాయేలీలు ఐగుప్తి బానిసత్వంలో 430 ఉన్నారని చెప్పాను. ఈ 430 కాలంలో కాలేబు తన తల్లిదండ్రులకు అక్కడ జన్మించాడు. ఐగుప్తులో పుట్టాడనమాట కాలేబు. ఆయన జన్మం అక్కడ జరిగింది. మరి ఎన్ని సంవత్సరాలు కాలేబు ఐగుప్తులో ఉన్నాడు అని అంటే 38 ఉన్నాడు కాలేబు ఐగుప్తులో. మీరు ఈ ఐగుప్తులో కాలేబు చేసింది ఏమిటి? మన పిల్లలు వెళ్ళినట్టుగా స్కూల్కి వెళ్ళలేదు, మన యవనస్తులు వెళ్తున్నట్టుగా కాలేజీకి వెళ్ళలేదు. మరి కాలేబు చేసిన పని ఏమిటి అక్కడ? తనకి వయసు వచ్చిన దగ్గర నుండి కాలేబు చేసిందల్లా ఐగుప్తులు ఏమిటనంటే బానిస పని చేశాడు. అంతకు మించి వేరేం చేయలేదు. వాళ్ళ అమ్మా నాన్న ఎలాగ బానిసలు అయ్యారో, వాళ్ళ పెదనాన్నలు చిన్నాయనలు అందరూ ఎలాగ బానిసలుగా అక్కడ పనిచేస్తూ ఉండినారో, అలాగే కాలేబు కూడా 38 వరకు బానిసగానే పనిచేశాడు అక్కడ.
ఇంకొక విషయం అండోయ్, ఆయన బానిస పని ప్రారంభించిన దగ్గర నుండి ప్రతిరోజు సాయంత్రం ఈ పని ముగించుకొని తల్లిదండ్రులు ఇంటికి రాగానే వాళ్ళు ఈ రీతిగా మాట్లాడటం కాలేబు విన్నాడు. ఎలాగంటే, మా దేవుడు ఎందుకు మమ్మల్ని కనికరించడం లేదు? మా దేవుడు ఎందుకు మా ప్రార్థన వినడం లేదు? మా దేవుడు ఎందుకు మాకు విడుదల కలగ చేయడం లేదు ఈ బానిసత్వం నుండి? ఇంకా ఎంతకాలం మేము ఈ బానిసత్వంలో ఉండాలని దేవుని మీద సణుగుతూ గొనుగుతూ వారి అవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నటువంటి తల్లిదండ్రులను బంధువులను అందరినీ గమనిస్తూ వచ్చాడు కాలేబు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మన ఇంట్లో ఎవరన్నా పిల్లలు ప్రతిరోజు మనం దేవుని గురించి ఇలాగ మాట్లాడుతూ ఉంటే చెడ్డగా, ఆయన మా పట్ల ప్రేమ లేదు, ఆయనకి మా ప్రార్థన వినడం లేదు, మాకు జవాబు ఇవ్వడం లేదు, మాకు విడుదల కలగజేయడం లేదు అని ఇలాగ మనం రోజు మాట్లాడుతూ ఉంటే, మన పిల్లలు వింటూ ఉంటే వాళ్ళు దేవుని అందు విశ్వాసం ఉంచగలరా? కష్టం, ఉంచలేరు. కాలేబు అలాంటి ఒక వాతావరణంలో ఎదిగాడండోయ్. ఆశ్చర్యం ఏంటంటే, దేవుడట ఐగుప్తులో కొన్ని అద్భుతాలు చేశాడు, అలాగే అరణ్యంలో కొన్ని అద్భుతాలు చేశాడు దేవుడు. ఈ అద్భుతాలన్నీ కూడా ఇశ్రాయేల్ అందరూ చూశారు, కాలేబు చూశాడు. బట్ వ్యత్యాసం ఏంటనంటే, ఈ అద్భుతాలు చూసినటువంటి ఇశ్రాయేల్లో ఎవరు కూడా వారి యొక్క జీవితంలో ఈ అద్భుతాల్లో ఈ అద్భుతాన్ని బట్టి వారి విశ్వాసాన్ని పెంచుకోలేకపోయారు. కేవలం కాలేబు ఒక్కడే దేవునిందు విశ్వాసాన్ని పెంచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయ. ఇప్పుడు మీరు సంఖ్యాకాండం తీయండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాం. సంఖ్యాకాండం, ద బుక్ ఆఫ్ నెంబర్స్, చాప్టర్ 14, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 122 పేజ్ నెంబర్, పాత నిబంధనలో 22వ వచనం 23వ వచనం మనం గమనిద్దాం. 14వ అధ్యాయం 22-23. బాబు అక్కడ మైక్ ఆన్ చేయనా. హలో చెక్వాన్. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ, ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు, నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరినూ దానిని చూడరు. చాలండి, దేవుడు ఏమన్నాడు ఇక్కడ, నేను ఎన్నో అద్భుతాలు చేశా ఐగుప్తులో అరణ్యంలో, ఇవి చూసినటువంటి ప్రజలు ఎవరు కూడా వారు నా యందు విశ్వాసం ఉంచలేదు, నన్ను అనుసరించి నడుచుకోలేదు. కనుక దేవుడు కఠినంగా ఒక మాట ఏమంటున్నాడంటే, వీరిలో ఎవరు కూడా నేను వాగ్దానం చేసినటువంటి ఆ భూమిలో ప్రవేశించరన్నాడు దేవుడు. చాలా కఠినమైన మాట. ఇప్పుడు ఆశ్చర్యకరమైన మాట ఏమిటంటే 24వ వచనం, ఇప్పుడు 24వ వచనం గమనించండి. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దేవుడు ఏమన్నాడు, అయితే నా సేవకుడైన కాలేబు మంచి మనసుతో పూర్ణ మనసుతో అతడు నన్ను అనుసరించిన హేతువుని బట్టి దేవుడు ఇక్కడ ఒక వాగ్దానం చేస్తున్నాడు కాలేబుకి. ఆ వాగ్దానం ఏంటంటే, కాలేబు ఏ భూమిపైన అడుగు పెడతాడో ఆ భూమిని, ఆ దేశాన్ని నేను కాలేబుకి ఇచ్చేస్తానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయ. చక్కని వాగ్దానం ఇది, దేవుడు కాలేబుకి చేసిన వాగ్దానం. ఈ మధ్యాహ్నం మనకున్న సమయాన్ని బట్టి కాలేబు యొక్క విశ్వాస జీవితంలో మనం నేర్చుకోగలిగిన 3 పాఠాలు మీకు గుర్తు చేస్తాను. 3 పాఠాలని గుర్తు చేస్తాను. ఇప్పుడు మొదటి పాఠం చెప్పబోతున్నాను, మొదటి విషయం. ఇప్పుడు దేవుడు ఈ వాగ్దానం చేసినప్పుడు కాలేబు పట్ల, కాలేబు వయసు ఎంత అంటే 40 సంవత్సరాలు. ఆశ్చర్యం ఏంటంటే, ఈ వాగ్దానం నెరవేర్చబడడానికి ఎంతకాలం పట్టిందంటే 45 సంవత్సరాలు పట్టింది. అంటే అప్పటికి కాలేబు వయసు ఎంత అయిందంటే 85వ సంవత్సరం వచ్చిందనమాట. 40 సంవత్సరం వయసులో దేవుడు వాగ్దానం చేసి కాలేబుకి 85 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు.
అంటే కాలేబు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? 45 సంవత్సరాలు కనిపెట్టాడు వాగ్దానం నెరవేర్పు కొరకు. ఇప్పుడు నా మొదటి పాయింట్ మీకు చెప్తున్నాను, విశ్వాసము వేచి ఉండును. అందరు ఆమెన్ అనండి. ఆమెన్. విశ్వాసం ఏం చేస్తుంది? దేవుని సమయం కొరకు వేచి ఉంటుంది, ఎదురు చూస్తుంది. నువ్వు విశ్వాసివైతే, నువ్వు మారు మనసు పొందుంటే, యేసు ప్రభుని రక్షకునిగా నువ్వు అంగీకరించి ఉంటే, నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తున్న వ్యక్తివైతే, ఒక విషయాన్ని గురించి దేవుని సన్నిధిలో ప్రార్థనలో కనిపెడుతున్నట్లయితే అది నెరవేర్చేంత వరకు నువ్వు విశ్వాసముతో దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉంటావు. అందరు ఆమెన్ అండి ఒకసారి. ఆమెన్. తొందరపడవు. అప్పుడప్పుడు మనకి కనిపెట్టడం చాలా కష్టం, వేచి ఉండడం చాలా కష్టం, ఇంకెంతకాలం అనిపిస్తుంది, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి నేను, దేవుడు ఎప్పుడు చేస్తాడు ఈ కార్యం, మా అమ్మాయికి వయసు అయిపోతుంది కదా, 30 సంవత్సరాల వయసు వచ్చేసింది కదా, ఇంకా వివాహం జరగట్లేదు, సరైన సంబంధాలు రావడం లేదు, ఇప్పుడు ఏం చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు కొన్నిసార్లు మన సంఘస్థులు ఏమంటారంటే, ఎవడికో ఇచ్చి కట్టబెట్టి నెట్టే రాదంటారు, ఎవడికో ఒకడికి ఇచ్చే రాదంటారు. మనం ఆలోచన చేస్తాం, నిజమే సమాజము నానా రీతిలుగా మన మీద మాటలు అంటూ ఉంటే మనం వేచి ఉండడం కష్టం, దేవుని సమయాన్ని కొరకు కనిపెట్టడం చాలా కష్టం. ఎవడికో ఒకడికి ఇచ్చేయాలి, రక్షణ లేకపోతే ఎట్లా అబ్బాయి మంచోడట కదా అంటాం, రక్షణ లేకపోతే ఎట్లే అబ్బాయికి మంచి ఉద్యోగం అట కదా అంటాం. విశ్వాసి విశ్వాసనే చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసి కొరకే కనిపెట్టాల, దేవుని చిత్త ప్రకారంగా దేవుడు నడిపించిన సంబంధమే జరగాల. తొందరపాటుతో ఎవరికో ఒకరికి మీ అబ్బాయినో అమ్మాయినో ఇచ్చేవాక అది ప్రమాదం. దేవుని సన్నిధిలో నువ్వు విశ్వాసం అయితే కనిపెట్టడం నేర్చుకోవాల, వేచి ఉండటం నేర్చుకోవాల. దేవుడు ఎప్పుడు తన వాగ్దాన విషయంలో ఆయన మర్చిపోడు. వేచి ఉండడం వ్యర్థం కాదు, వెయిటింగ్ ఈజ్ నాట్ వేస్టింగ్. వేచి ఉండే దాంట్లో ఆశీర్వాదం ఉంది. యెషయా గ్రంథం 49వ అధ్యాయం తీయండి. ఇప్పుడు యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనం. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసేదరు, నీ పాదములు ధూళి నాకెదరు. ఇప్పుడు ఆ తర్వాత మాట మనం గమనించాల్సినటువంటి మాట అండి. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానమునందరనియు నువ్వు తెలుసుకుందు. అందరు ఆమెన్ అన్నాడు ఒకసారి. ఆమెన్. నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానమునందరు. ఎంత చక్కని మాట ఇది. God will never put you to shame అని అన్నాడు. సిగ్గుపాలు చేయడు. నువ్వు విశ్వాసంతో కనిపెడుతున్నావు, దేవుని సమయం కొరకు వేచి ఉన్నావు, దేవుడు తలదించుకొని వాణిగా నిన్ను చేయడు. ఆమెన్ అన్నాడు. అందరూ తలెత్తుకొని వాణిగా చేస్తాడు. అందుకనే కనిపెట్టేటప్పుడట ఎలా కనిపెట్టాలట మనం? 28వ అధ్యాయం ఏది? యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం లాస్ట్ లైన్ చదవండి చాలు. లాస్ట్ లైన్, బహుస్థిరమైన పునాది అయిన మూలరాలి అయినది, విశ్వసించువాడు కలవరపడడు. ఆ మాట కావాలి నాకు, విశ్వసించువాడు ఏం చేయడంట? కలవరపడడు. హలో వింటున్నారా? కనిపెట్టేటప్పుడట కలవరం ఉండకూడదు అన్నాడు. మనలో నిశ్చింతగా ఉండాలి. నా దేవునికి తెలుసు నా జీవితంలో ఏం జరుగుతుందో, నా భవిష్యత్తు ఏంటో నా ప్రభువుకి తెలుసు, నా ప్రస్తుత పరిస్థితి ఏంటో నా ప్రభువుకి తెలుసు. నేను కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను విశ్వాసంతో కనిపెడుతున్నాను, దేవుడు తన చిత్త ప్రకారంగా తన సమయంలో శ్రేష్టమైన కార్యము నా పట్ల చేస్తాడని నేను నమ్ముతున్నాను. అందరు ఆమెన్ అనండి. ఆమెన్. విశ్వాసం ఏం చేస్తుందట? కనిపెడుతుంది. ఇది ఫస్ట్ మాట మీకు నేర్పాలనుకున్న మాట. 30వ అధ్యాయం చూడండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయం
పద్దెనిమిదో వచనం. కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. హలో హలో విన్నారా, మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మిమ్మును కరుణించవలన అది చాలండి. కావాలనే ఆలస్యం, ఆయన ఉద్దేశం ఒకటి ఉంది, ఆయన శ్రేష్టమైన కార్యం చేస్తాడు. నీ విశ్వాసానికి పరీక్ష ఇది. విశ్వాసి అన్నవాడు కనిపెట్టడం నేర్చుకోవాలి, వేచి ఉండటం నేర్చుకోవాలి. కాలేబు ఎంత గొప్ప విశ్వాసి అంటే, దేవుడు తన పట్ల చేసిన వాగ్దానం నెరవేర్పు కొరకు 45 సంవత్సరాలు వెయిట్ చేశాడు, కనిపెట్టాడు. మాటల అది సామాన్యమైన విషయం కాదండో. ఇప్పుడు నువ్వెంతకాలం వెయిట్ చేస్తున్నావు? ఎన్ని సంవత్సరాలు అయింది ప్రార్థన చేయబట్టి? ఉద్యోగ విషయమో, ట్రాన్స్ఫర్ విషయమో, వివాహ విషయమో, ప్రమోషన్ విషయమో, సొంత ఇల్లు కట్టుకోవాలనో, మొత్తానికి ఏదో ఒక విషయాన్ని గురించి దేవుని సన్నిధిలో గోసాడుతున్నావు, పని జరగట్లేదు. విశ్వాసంతో కనిపెట్టమంటున్నాడు దేవుడు. నువ్వు విశ్వాసమైతే నువ్వు వేచి ఉంటావు నేర్చుకోవాలన్నాడు. ఇది మొదటి విషయం. ఇప్పుడు రెండో విషయం, కాలేబులో రెండో విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ఇశ్రాయేలులు అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత వీళ్ళు యొర్దాను నది దాటి కనానులోనికి ప్రవేశించాలి. ఆ కనానులోనికి వెళ్ళడానికంటే ముందుగా మొట్టమొదటిగా మోషే ఏం చేశాడంటే, ఈ 12 గోత్రములు ఉన్నారు కదా ఇశ్రాయేలులు, ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్క వ్యక్తిని ముందుకు రమ్మన్నాడు, ఒక రిప్రజెంటేటివ్, ప్రతినిధిని. ఈ 12 మందిని ఏం చేశాడంటే కనానులో పంపించాడు. పంపించి ఏం చేశాడంటే, ఆ కనాను దేశమంతా మీరు ఒకసారి బాగా పర్యవేక్షించి రమ్మన్నాడు, బాగా పరీక్ష చేసి రమ్మన్నాడు. ఆ దేశం ఎలాగుంది, ఆ ప్రజలు ఎలాగున్నారు, ఆ మనుషులు ఎలాగున్నారు మీరు చూసిరండి. వాళ్ళ మీదకి మనం యుద్ధానికి వెళ్ళాలి కదా, ఎలాగ సిద్ధపడాలో మనకు అర్థమవుద్ది, మీరు వెళ్ళి చూసిరండి అన్నాడు. 12 మంది వెళ్ళారు. 12 మంది వెళ్ళి 40 రోజులు పరీక్ష చేశారు ఈ దేశమంతా. వెనక్కి తిరిగి వచ్చారు అందరూ. ఈ 12 మంది వెనక్కి తిరిగి వచ్చి, ఈ 12 మందిలో 10 మంది మోషే దగ్గరకు వచ్చి ఇప్పుడు ఏమన్నారో గమనిద్దాం. సంఖ్యాకాండానికి రండి ఇప్పుడు దయచేసి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 31, 32, 33 వచనాలు. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిది, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలే ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిది. చాలండి. ఏమన్నారు ఈ 10 మంది? ఏమన్నారండి మోషే దగ్గరకు వచ్చి, అన్నా ఇక మన వల్ల కాదన్నారు. ఈ కనానులోనికి వెళ్ళడం మన వల్ల కాదే, ఎందుకంటే కనానీయులు బలవంతులు, వారు ఎత్తైన వారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఉన్నత దేహులు అని ఉంది అక్కడ. ఇక్కడ ఒక ప్రజాగుంపును గురించిన మాట రాయబడింది, అది ఎవరంటే నెఫిలీలు అన్నారు. ఇంగ్లీష్లో నెఫిలైట్స్ అని అంటారు. మీరు గూగుల్లో కూడా మీరు సర్చ్ చేస్తే తెలుస్తుంది. ఈ నెఫిలీలు ఎవరంట, ఎలాగుంటారంట, వీళ్ళు చాలా ఎత్తైన వారంట. ఇప్పుడు నా పాదం ఉంది కదండి, నా పాదం యొక్క సైజ్ ఎంత అంటే 7 ఇంచులు. నా పాదం సైజ్ 7 ఇంచులు అంటే నేను షూస్ కొనుక్కోవాలంటే నంబర్ 7 సైజ్ కొనుక్కోవాలి. అర్థమైందా? ఈ నెఫీలీల పాదం అట 12 ఇంచులు ఉంటుందట. చాలా పెద్ద పాదం అనమాట. అంటే ఇగో ఇక్కడ దాకా ఉంటుంది. ఇప్పుడు నా బల్ల కనపడుతుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక అడుగు అనమాట. అంత పెద్ద 12 ఇంచులు ఉంటుందట వాళ్ళ పాదమే. పాదమే 12 ఇంచులు ఉంటే వాడు ఎత్తెంత ఉంటుందో మీరు ఊహించుకోండి. నిజంగానే ఈ నెఫీలీలు చాలా ఎత్తైన వారట, బలమైన వారు. అందుకనే ఇశ్రాయేలులు ఏమన్నారంటే, ఈ 10 మంది పోయిన వాళ్ళల్లో 12 మందిలో 10 మంది ఏమన్నారంటే, వాళ్ళ ఎదుట మేము మిడతలాగా ఉన్నామన్నారు. మిడతలే,
మేము మిడతలాగా ఉన్నాం గనక అసలు వాళ్ళని ఏం చేయలేము, వాళ్ళ మీద జయాన్ని మనం సాధించలేము గనక వేస్ట్ అన్న, మనం పోవడం వేస్ట్ అన్నారు. ఇప్పుడు మిగతా ఇద్దరు ఎవరు? మిగతా ఇద్దరు ఎవరంటే కాలేబు ఒకడు, యెహోషువా ఒకడు. ఇప్పుడు అక్కడ కాలేబు ఏమన్నాడో చూద్దాం. 30వ వచనం చదవండి. ఇప్పుడు అదే అధ్యాయం 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాని స్వాధీనపరచుకొందుము, దాని జయించుటకు మన శక్తి చాలునను. దేవుని స్తోత్రం చెప్పండి అందరు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. ఏమన్నాడు ఇప్పుడు కాలేబు అక్కడ అందరినీ, ఆగండి, మీరు ఏం మాట్లాడుతున్నారు అన్నాడు కాలేబు. ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి వెంటనే మోషే వైపు తిరిగి కాలేబు అంటున్నాడు, అన్నా మనం నిశ్చయముగా వెళ్ళదుము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దేవుడు ఆ ప్రజల్ని మనకి ఇవ్వబోతున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప విశ్వాసపు మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంతేకాదండి, ఎప్పుడైతే ఈ 10 మంది ఇలాగ చెప్పారో, ఈ 14వ అధ్యాయం చూడండి, 14వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం చూడండి, 8వ వచనం. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడు యెహోషువాయు యెఫన్నె కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలుల సర్వ సమాజముతో ఏమన్నారు, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశం, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. హల్లెలూయా. ఎంత గొప్ప మాట మాట్లాడారు వాళ్ళు. బట్టలు చించుకున్నారంట 10 మంది మాట్లాడిన మాటలను బట్టి. ఇప్పుడు నాకు ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది ఏంటంటే, ఒక పని మీద 12 మంది వెళ్ళి 10 మంది ఒక మాట చెప్పి ఇద్దరు ఇంకో మాట చెప్తే మనం 10 మంది మాట నమ్ముతామా, ఇద్దరు మాట నమ్ముతామా? 10 మంది మాట నమ్ముతాం బేసిక్గా. అంతే కదండి, మనం 10 మంది మాట నమ్ముతాం. కారణం ఏంటంటే మెజారిటీ విన్స్. 10 మంది ఒకే మాట మీద ఉన్నారు కనుక ఇది కరెక్ట్ కావచ్చు అనుకుంటాం. వీళ్ళిద్దరూ సరిగా చూడలేదు కావచ్చు అని కూడా అనుకోవచ్చు. 10 మంది ఒకే మాట చెప్తున్నారుగా మన వల్ల కాదని. మరి ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇక్కడ నాకు బాగా నచ్చిన, అంటే ఇప్పుడు నేను అడగాల్సిన ఒక ప్రశ్న ఏమిటనంటే, ఈ 10 మంది అబద్ధం చెప్పారా, ఈ ఇద్దరు అబద్ధం చెప్పారా? ఆశ్చర్యం ఏంటంటే ఎవరు అబద్ధం చెప్పలేదు, 10 మంది కరెక్టే చెప్పారు, వీళ్ళిద్దరు చెప్పింది కరెక్టే. బట్ ఇక్కడ వ్యత్యాసం ఏంటి? ఈ 10 మందికి వీళ్ళిద్దరికి కాలేబుకి ఉన్న వ్యత్యాసం ఏంటనంటే, ఒక చక్కని వ్యత్యాసం ఉందండి. ఈ 10 మంది ఏం చేశారంటే, ఆ దేశ ప్రజల్ని చూశారు, వాళ్ళ ఎత్తును చూశారు, వాళ్ళ బలాన్ని చూశారు, వాళ్ళ బలగాన్ని చూశారు. చూసి మన వల్ల కాదన్నారు. ఇప్పుడు కాలేబు ఏం చేశాడు? ఆ దేశ ప్రజల్ని చూశాడు, వాళ్ళ బలం ఉంది, బలాన్ని చూడలేదు, వాళ్ళ ఎత్తును చూడలేదు, వాళ్ళ బలగాన్ని చూడలేదు, కానీ ఆ ప్రజలంతటి పైన ఉన్నతంగా ఉన్న ప్రభువుని చూశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఈ పరిస్థితి పైన ఉన్నతంగా ఉన్న ప్రభువుని చూశాడు కాలేబు. నా పరిస్థితులు ఎలాగున్నా సరే, నా చుట్టూన్న పరిస్థితులు ఎలాగున్నా సరే, నేను నమ్మినటువంటి దేవుడు నా పరిస్థితులపైన అధికారము కలిగినటువంటి దేవుడు. ఆమెన్ అన్నాడు. ఒకసారి ఆయన పరిస్థితుల్ని తారుమారు చేయగలిగ శక్తి కలిగినటువంటి వాడు ఆయన. కనుక నేనేం చెప్తానంటే, నా దేవుడు గొప్పోడు కనుక ఇది సాధ్యమని నేను చెప్తాను అన్నాడు కాలేబు. ఇప్పుడు కాలేబు విశ్వాస జీవితంలో మనం చూసే 2వ పాయింట్ ఏంటనంటే, విశ్వాసము ఎప్పుడు విశ్వాసపు మాటలే పలుకును. ఇది రాసుకోండి, విశ్వాసం ఎప్పుడు విశ్వాసపు మాటలే పలుకును, విశ్వాసం ఎప్పుడు కూడా శాపగ్రస్తమైన మాటలు పలకదు. నెగిటివ్ స్పీచ్ ఉండదు విశ్వాసంలో. మన ఇంట్లో కూడా మనం కొన్నిసార్లు ఇలాగే నెగిటివ్గా మాట్లాడిస్తాం, అవిశ్వాస మాటలు మాట్లాడిస్తాం. అది ఎలా తెలుసా? మనకి తెలియకనే మన పిల్లల విషయం అలా చెప్తాం, ఇక దీనికి పెళ్ళి కాదు అని అంటాం. మనం సడన్గా అనేస్తాం అలాగా. ఓ ప్రక్క ప్రార్థన చేస్తూ ఉంటాం వివాహం కొరకు, మరో ప్రక్క ఏమంటాం అంటే దీనికి పెళ్ళి కాదు అంటాం. నాకు తెలుసు ఈ సంవత్సరం కూడా వీడు ఫెయిల్ అవుతాడని అంటాం.
మళ్ళీ ప్రఖ్యామ వీడు పాస్ కావాలని ప్రార్థన చేస్తాం. మళ్ళీ యువతలకు వచ్చిన తర్వాత నువ్వు ఫెయిలేరా, నువ్వు ఎప్పుడు ఫెయిల్ అవుతావు నాకు తెలుసురా, ఈ సంవత్సరం కూడా నువ్వు ఫెయిల్ అయ్యారా అంటావు. మన విశ్వాసం మాట ఎక్కడ ఉంది ఇప్పుడు? ఇక్కడ ఎక్కడ లేదు. ప్రార్థన చేస్తున్నావు కానీ నీ మాటలో విశ్వాసం కనపట్టలేదు ఎక్కడ. అప్పుడు దేవుడు కార్యం ఎలా చేస్తాడు అనుకున్నావు నువ్వు? విశ్వాసి విశ్వాసపు మాటలే పలకాలి. ఆమె నన్ను అందరు ఒకసారి అంతే. శాపగ్రస్తమైన మాట విశ్వాసి నోట రాకూడదు. దేవుడి కార్యం చేస్తాడు, అమ్మా ఈ సంబంధం కాబట్టి ఇంకో సంబంధం వస్తానాలి, అరే ఈ సంవత్సరం కాబట్టే మళ్ళీ సెప్టెంబర్లో రాసుకుందు కానీ అనాలి. దేవుడు నీకు సహాయపడతాడని చెప్పగలగాలి ధైర్యం. ఇది కాకపోతే ఇంకోటి, ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం, ఇప్పుడు కాకపోతే మరో నెల. దేవుడైతే తన అన్నమాట నెరవేర్చి తీర్తాడు, దేవుడు కార్యం జరిగిస్తాడు. దేవుడికి అసాధ్యమైంది ఏమి లేదు. అందరూ ఆమెనండి. విశ్వాసి విశ్వాసపు మాటలు పలకడం నేర్చుకోవాలి. ఇప్పుడు కాలేబు చేసిన రెండో పాయింట్ ఏంటంటే విశ్వాసపు మాటలు పలికాడు. అన్న మన దేవుడు గొప్పోడు అన్నాడు మోషే దగ్గరికి వెళ్ళి. డెఫినెట్గా మనం ఒక విజయాన్ని సాధించగలమన్నాడు, మనం స్వాధీనపరచుకోగలమన్నాడు. నాకు ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే మోషే ఈ 10 మంది మాటలు నమ్మలే, ఈ 2 మాటలే నమ్మాడు. అది సంగతి. మోషే కూడా గొప్ప విశ్వాసి అన్నమాట ఈ లెక్కలో. ఆ 10 మంది మాటలు నమ్మలేదు మోషే. సరే ఇప్పుడు కథ షార్ట్ చేస్తున్నాను, మనకి టైం లేదు కనుక. ఇప్పుడు ఏమైందంటే మోషే ఈ 10 మంది మాటలు విన్నాడు, ఆ 2 మాటలు విన్నాడు, బాగుంది అనుకున్నాడు, 2 మాటలు నమ్మేశాడు. సరే మనం అందరం అటు వెళ్ళిపోదాం, కానాన్లోకి వెళ్ళిపోదాం అన్నాడు. అందరు కానాన్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంతకాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు యెహోషువ నాయకత్వం క్రింద వీళ్ళందరూ కానాన్లోకి వెళ్ళిపోయారు. మోషే లేడీగా అక్కడ, అదంతా చెప్పడానికి నాకు టైం లేదు. కానీ యెహోషువ నాయకత్వం క్రింద వీళ్ళంతా కానాన్లో ప్రవేశించారు. కొంతకాలం అయిపోయిన తర్వాత యెహోషువ ఏం చేస్తున్నాడంటే ఈ కనాను దేశమంతటిని భూమి అంతటిని కూడా ఈ 12 గోత్రముల వారికి పంచిపెడుతున్నాడు. చీట్లు వేసి పంచిపెడుతున్నాడు. ఒక్కొక్క చీటి మీద గోత్రాల పేరు రాస్తున్నాడు, ఆ ప్రదేశం పేరు రాస్తున్నాడు. ఇదిగో ఈ ప్రదేశం ఈ గోత్రానికి, ఈ ప్రదేశం ఈ గోత్రానికి అని చెప్పి చీట్లు వేసి పంచిపెడతా ఉన్నాడు అందరికి. ఇలాగ పంచిపెడుతూ ఉండగా యూదా గోత్రానికి కూడా ఒక చీటి వేసి వాళ్ళు ఏ ప్రాంతాన్ని తీసుకోవాలో వేయడానికని ప్రయత్నం చేస్తున్నాడు యెహోషువ. ఎప్పుడైతే యూదా గోత్రానికి చీటి వేయబోయాడో ఆ యూదా గోత్రానికి చెందినవాడే కాలేబు. కాలేబు ఏం చేశాడు, దిగ్గులు లేచి అన్న మాకు చీట్లు వేయొద్దు అన్నాడు, చీట్లు వేయొద్దు అన్నాడు. ఎందుకు అనంటే చీట్లు వేస్తే నేను ఒప్పుకోను అన్నాడు. ఏంటి నీకు భూమి వద్దా? మా భూమి కావాలి కానీ చీటి వద్దు అన్నాడు. భూమి కావాలి కానీ చీటి వద్దు అన్నాడు. ఏంటి సంగతి ఇంతకీ? ఏంట్రా అంటే ఇప్పుడు మీరు యెహోషువ గ్రంథానికి రండి దయచేసి. ఒక చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తా. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం, మొట్టమొదటిగా 14వ అధ్యాయం చూద్దాం. 14వ అధ్యాయం 9వ వచనాన్ని మీరు గమనించండి. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనక నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునను. చాలండి. ఇక్కడ కాలేబు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు బ్యూటిఫుల్ గా యెహోషువ దగ్గర ఏం మాట్లాడుతున్నాడంటే, బ్రదర్ జోషువా 45 సంవత్సరాల క్రితము దేవుడు నా పట్ల ఒక వాగ్దానం చేశాడు, నీకు గుర్తుందా అన్నాడు. మోషే ఎదుట ఒక వాగ్దానం చేశాడు దేవుడు, నేను ఆయన నిండు మనసుతో అనుసరించి నడుచుకున్న హేతువును బట్టి దేవుడు ఏమన్నాడంటే, ఆ రోజున దేవుడు ఏమన్నాడంటే, నువ్వు అడుగుపెట్టే స్థలం నేను నీకు ఇచ్చేస్తానన్నాడు. అది నాకు బాగా గుర్తుందన్నాడు. దేవుడు నా పట్ల చేసిన వాగ్దానం నాకు బాగా గుర్తుంది కనుక నువ్వు నాకు చీట్లు వేయాల్సిన పని లేదు. ఏ భూమి కావాలో, ఏ దేశం కావాలో, ఏ ప్రాంతం కావాలో నేనే ఎంపిక చేసుకుంటానన్నాడు. నేను కోరుకుంది దేవుడు నాకు ఇస్తానన్నాడు, అంతే. అది దేవుని వాగ్దానం కనుక నాకు కొండ ప్రాంతం కావాలన్నాడు. ఇప్పుడు మీరు కిందకి రండి, అక్కడ ఒక మాట 12వ వచనం చూడండి. 12వ వచనం, కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము, నాకు దయచేయము,
అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడయ్యుండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకొందును. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ కాలేబు ఎంత బ్యూటిఫుల్ గా మాట్లాడినాడు అంటే, నాకు ఆ కొండ ప్రదేశం కావాలన్నాడు. ఇంతకీ కాలేబు కోరుకున్న ప్రాంతం ఏంటంటే హెబ్రోన్. హెబ్రోన్ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాడు. హెబ్రోన్ అంటే ఏంటి? దేవుని సన్నిధి అని అర్థం, గాడ్స్ ప్రెజెన్స్. ఇంతకీ హెబ్రోన్లు అంటే కాలేబు 85 సంవత్సరాల వయసులో తాను ఆశించింది ఏమిటంటే దేవుని సన్నిధే. ఇంకో రీతిగా చెప్పాలంటే ఆధ్యాత్మికంగా నాకు హెబ్రోన్ ప్రాంతం కావాలన్నాడు. అలాగే జరిగింది. మీరు చూడండి 13వ వచనం, యెఫన్నే కుమారుడైన కాలేబు ఇశ్రాయేల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు, గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కాలేబు జీవితంలో, విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవాల్సిన 3వ పాఠం ఏంటో చెప్తున్నాను. మొదటి పాఠం ఏమన్నానంటే, విశ్వాసం కనిపెట్టును, వేచి ఉండును అని చెప్పాను. 2వది, విశ్వాసము విశ్వాసపు మాటలే పలుకును అని చెప్పాను. శాపగ్రస్తమైన మాటలు పలకవు, విశ్వాసము ఆశీర్వచనమే పలుకుతుందని చెప్పాను. ఇప్పుడు 3వది ఏంటంటే, విశ్వాసము వాగ్దానమును ఎత్తి స్వతంత్రించుకొనును. అందరు ఆమెన్ అన్నాడు ఒకసారి, ఆమెన్. వాగ్దానమును ఎత్తి ప్రార్థన చేయడం నేర్చుకోవాలా? దేవుడు అనేకమైన వాగ్దానాలు మనకి ఇస్తున్నాడు. ఆ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయడం నేర్చుకోవాలా? వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం నేర్చుకోవాలా? మీ అందరికి వాగ్దానం వచ్చి ఉంటుంది కదా. మనకి ఎప్పుడు వస్తుంది వాగ్దానం? December 31 కదా, అప్పుడే కదా వాగ్దానం తీసుకుంటాం మందిరంలో. నేను కావలికి వెళ్ళాను ఒకసారి. అక్కడ గమలీల్ గారు ఉన్నారు, అది హెబ్రోన్ చర్చే. వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆ రాత్రి వేళ 31 డిసెంబర్ రాత్రి నేను వాక్యం చెప్పాలి. దానికంటే ముందుగా విశ్వాసుల్ని కొంతమందిని సాక్ష్యం చెప్పమని అడిగారు. వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. సాక్ష్యం చెప్తా ఉంటే ఒక సిస్టర్ వచ్చి ఒక సాక్ష్యం చెప్పారు. నన్ను దేవుడు నాతో మాట్లాడాడు ఆ రోజున. ఆ సాక్ష్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, నా విశ్వాసాన్ని బాగా బలపరిచాడు ఆ రోజు. ఆమె ఏమని చెప్పిందంటే, ముందుకొచ్చి, పోయిన సంవత్సరం నేను కూడా వాగ్దానం తీసుకున్నాను. వాగ్దానం ఏమని వచ్చిందట, భయపడకము, నీకు సహాయము చేయువాడను నేనే. అది వాగ్దానం. జాగ్రత్త వినండి. ఇప్పుడు ఆ సిస్టర్కి వచ్చిన వాగ్దానం ఏంటంటే, భయపడకము, నీకు సహాయము చేయువాడను నేనే. ఎప్పుడైతే ఆ వాగ్దానం చూసిందో ఆమెకి ఎక్కడలేని భయం వేసిందట. అది కూడా చెప్పింది, ఎక్కడలేని భయం వేసిందట ఆ వాగ్దానం చూడంగానే. ఎందుకు భయం వేసిందో కూడా చెప్పింది ఆమె. ఎందుకు భయం వేసిందంట, దేవుడు సంవత్సరపు మొదటి రోజునే భయపడకము, నీకు సహాయం చేయవాడను నేనే అనే వాగ్దానం ఇచ్చాడంటే, ఈ సంవత్సరంలో ఎక్కడో ఒక దగ్గర నేను భయపడే పరిస్థితి వస్తుందన్నమాట. ఆ భయపడే పరిస్థితి ఏమై ఉంటుందబ్బా అని ఆలోచిస్తూ భయపడిందట ఆమె. అన్నంత పని అయింది. మనం చేసినట్టుగానే కొంతకాలానికి ఆ వాగ్దానం మర్చిపోయింది ఆమె. మనం మర్చిపోయి ఉంటాంలే. మొదట్లో కొన్ని రోజులు బైబిల్లో ఉంటుంది అది, తర్వాత ఎటో పోద్ది, దాన్ని మర్చిపోతాం మనం కదా. ఆమె కూడా మర్చిపోయింది. ఒకరోజున భర్తకి భయంకరమైన జబ్బు చేసింది. ఆమె భర్తకి అనేక హాస్పిటల్కి తీసుకెళ్లారు, నయం కాలేదు. రాయవెల్లూరు తీసుకుపోయారు పెద్ద హాస్పిటల్కి, క్రిస్టియన్ మెడికల్ హాస్పిటల్. అక్కడ డాక్టర్స్ పరీక్ష చేసి ఈమెను లోపలికి పిలిచి, ఈమెను ఒక్కదాన్ని లోపలికి పిలిచి డాక్టర్ అన్నాడంట, అమ్మ ఇక నీ భర్త నువ్వు ఇంటికి తీసుకెళ్ళిపో, ఈయన 2 నెలల కంటే ఎక్కువ బ్రతకడు, ఈయనకి ఈ వచ్చిన జబ్బుకి మందు లేదు, మనం ఏం చేయలేం, అనవసరంగా డబ్బు వ్యర్థం చేసుకోబాక నువ్వు ఇంటికి తీసుకెళ్ళిపోయి తన్ని, ఒక 2 నెలలు బ్రతుకుతాడు, ఆ తర్వాత చనిపోతాడు అని చెప్పారట. ఆ మాట విని ఈమె బయటకు వచ్చి డాక్టర్ గదిలో ఉండి బయటకు వచ్చి అక్కడ బెంచ్ ఉంటే ఆ బెంచ్ మీద కూర్చొని బోర్మని ఏడుస్తూ మొదలెట్టి. ఆమెకి చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు.
బోర్మని ఏడవడం మొదలేసింది. ఇప్పుడు నా భవిష్యత్ ఏంటి, నా పిల్లల భవిష్యత్ ఏంటి, మా ఆయన చనిపోబోతున్నాడు, ఎలాగ నా జీవితం కొనసాగించుకోవాలని అక్కడ ఎక్కి 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 ఏడుస్తూ ఉండగా, అలాగ ఏడుస్తున్న టైంలో సడన్గా ఒక వెలుగు వెలిగినట్టుగానే ఆమె కట్ట ఈ వాగ్దానం గుర్తొచ్చిందట, దేవుడిచ్చిన వాగ్దానం. ఏమిటి ఆ వాగ్దానం అంటే, భయపడకము, నీకు సహాయము చేయువాడను నేనే. ఎప్పుడైతే ఆ వాగ్దానం గుర్తొచ్చిందో ఆమెకి ఎక్కడని ధైర్యం వేసి వెంటనే కన్నీళ్ళను తుడుచుకొని అక్కడే బెంచ్ మీద కూర్చొని ప్రభుని స్తుతించి ప్రభుతానదంట, ప్రభు నన్ను క్షమించు, నువ్వు ఇచ్చిన వాగ్దానం నేను మర్చిపోయాను అందట. కానీ నువ్వు మర్చిపోలే, నాకు అది గుర్తు చేసావు. ఇగో ఇప్పుడు నాకు భయం వేస్తుంది, భయపడొద్దన్నావు, నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేసావు ప్రభు, ఇప్పుడు నాకు సహాయం కావాలన్నట, నా భర్తను బ్రతికించమన్నట. దేవుని బిడ్డలారా, డాక్టర్స్ 2 నెలల్లో నీ భర్త చనిపోతాడని చెప్తే దేవుడు 2 నెలల్లో భర్తని పూర్తిగా బాగు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆమె ఆ రోజున భర్తను తీసుకుని గుడికి వచ్చింది, ఇంకా బతికే ఉన్నారు ఇద్దరు, 5 సంవత్సరాలు పైన అయిపోయింది ఇది, 6 సంవత్సరాలు దాటింటుంది, ఇంకా బతికే ఉన్నారు. వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేయడం చాలా ఇంపార్టెంట్, దానికి చాలా శక్తి ఉంటుంది, బలం ఉంటుంది. దేవా నువ్వు చెప్పావు కదా, ఆ ప్రకారంగా చేయమని అడుగుతున్నావు అన్నమాట. నువ్వు దేవుడు ఒక మాట ఇస్తే ఆయన వెనక్కి తీసుకోడు ఎప్పుడు, అది నెరవేర్చి తీర్తాడు, ఆయన అది నెరవేర్చి తీర్తాడు డెఫినెట్గా. గమనించండి దేవుని బిడ్డలారా, చక్కని మాట యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం చూడండి. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం, 12వ వచనం. యెహోవా, నీవు బావుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. చూసారా, యెహోవా మాట్లాడుతున్నాడు, నువ్వు బాగా కనిపెట్టావు, నేను చెప్పిన వాక్యము నెరవేర్చుటకు నేను ఆతురపడుతున్నాను అన్నాడు దేవుడు. దేవుడట ఆ మాట నెరవేర్చడానికి ఆతురపడుతున్నటువంటి వాడని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం తీయండి. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనం. నీవు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును, తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు, ఆలస్యము లేకుండా, ఇట్ విల్ నాట్ బి డిలేడ్. దేవుడు అంటున్నాడు ఇక ఎప్పటికీ ఆలస్యం కాదు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి, హల్లెలూయా. నేను చెప్పిన మాట నెరవేర్చి తీర్తాను అంటున్నాడు దేవుడు ఇక్కడ. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఇప్పుడు మన విశ్వాసం ఎక్కడుంది ఇంతకీ? కొంతకాలం కనిపెడుతున్నాం, ఆ తర్వాత లోకరీతిగా ఆలోచన చేసి లోకంలో పడిపోతున్నాం, మన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాం, వేచి ఉండడం కష్టమైపోతుంది మనకి. ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి కానీ నేను ఇక్కడ ఆఫ్ చేస్తాను, నాకు ఆకలి వేస్తుంది కనుక. 3 విషయాలు చెప్పాను, కాలేబు యొక్క విశ్వాస జీవితాన్ని గురించి 3 విషయాలు చెప్పాను నేను. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాను, ఆ 3 విషయాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, విశ్వాసము కనిపెట్టును అని అన్నాను కదా, వేచి ఉంటుందని చెప్పాను. 2వది, విశ్వాసము విశ్వాస మాటలే మాట్లాడుతుందని చెప్పాను. 3వది, విశ్వాసము వాగ్దానమును స్వతంత్రించుకుంటుందని చెప్పాను. దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రశ్న ఏంటంటే, ఒక విశ్వాసిలో విశ్వాసం ఎప్పుడు పోద్ది? ఇది ప్రశ్న. ఒక విశ్వాసిలో విశ్వాసం ఎప్పుడు పోద్ది? ఇప్పుడు మీరు అక్కడ ఆన్సర్ చేసినా నాకు వినపడదు గనక నేను విశ్వాసంతో ఈ మాట చెప్తున్నా, మీరు ఇలాగ అనుకుంటున్నారు, ఇలాగ ఊహిస్తున్నారని. ఎప్పుడైనా మనం ప్రార్థన చేసినప్పుడు మనం అడిగింది జరగకపోతే మన విశ్వాసం దెబ్బతింటది, పోద్ది. మనం కోరుకున్నట్టుగా స్వస్థత జరగకపోతే విశ్వాసం పోద్ది, అంతే కదండి. ఇప్పుడు మన విశ్వాసం దేనిపైన ఆధారపడి ఉందంటే, జరగబోయే కార్యం పైన ఆధారపడి ఉందన్నమాట. మనం అడిగింది జరిగితే మన విశ్వాసం బాగానే ఉంటుంది, జరగకపోతే విశ్వాసం పోద్ది కదా. కానీ ఒక విశ్వాస జీవితంలో
విశ్వాసం అలాగుండదు ఎప్పుడు. సరే ఇప్పుడు నేను ఇంకో ప్రశ్న అడుగుతాను, నేను నా బైబిల్ మూసేశాను అంటే ప్రసంగం అయిపోయింది, ఇంకో ప్రశ్న అడుగుతాను. ఒక విశ్వాసిలో విశ్వాసం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు అదనే చెప్పండి కనీసం. మీరు ఇలాగ చెప్పరు, నేను కొంచెం ఆధ్యాత్మికంగా అడగాలి. మీరు మెననైట్స్ కదా, మీరు ఇంకో రీతిగా అడగాలి మిమ్మల్ని. ఎలాగ అడగాలంటే విశ్వాసం ఎట్లు కలుగును ఇప్పుడు చెప్పండి. ఎగ్జాక్ట్లీ, వినుట వలన విశ్వాసము కలుగును. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమి వినుట వలన? క్రీస్తు మాటలు వినుట వలన విశ్వాసము కలుగును. ఇది మనకి బైబిల్లో చూన్న మాటే కదండి. సో ఇప్పుడు విశ్వాసము వినుట వలన కలుగును అంటే ఏ దేవుని మాటలు వినుట వలన విశ్వాసము కలుగునైతే విశ్వాసం ఎప్పుడు పోవును? వినకపోవుట వలన పోవును. దట్స్ వెరీ సింపుల్. విశ్వాసం ఎప్పుడు పోద్దంటే దేవుని వాక్యము వినకపోవుట వలన. అంటే సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాక్యం ఎంత తక్కువైద్దో నీ జీవితంలో అంత విశ్వాసం తక్కువైపోద్ది అన్నమాట. వాక్యం ఎంత ఎక్కువగా నువ్వు ధ్యానిస్తావో అంత ఎక్కువగా నీ విశ్వాసం బలపడుతుందని జ్ఞాపకం చేసుకోవాలి. అది సింపుల్. కాలేబు గొప్ప విశ్వాసాన్ని నేను గుర్తించాను. ఆయన గురించి స్టడీ చేస్తున్నప్పుడు ఆయన విశ్వాసం చాలా గొప్పదని నేను గుర్తించాను. మరి ఈ రోజున నీ విశ్వాసం ఎలాగుంది? వాక్యములు ఎదుగుతున్నావా? బలపడుతున్నావా? నీ విశ్వాసాన్ని బలపరుచుకొని ప్రభువు పైన మాత్రమే నమ్మిక ఉంచి, ఆయన నమ్మదగిన వాడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, అబద్ధమాడే దేవుడు కాదని నువ్వు నమ్మి ఆయన పైన విశ్వాసం ఉంచి కనిపెట్టి ఆయన కార్యం కొరకు ఎదురు చూడాల్సినటువంటి అవసరత ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.